వెలుగులు చిమ్మె కాంతి పుంజమేనమ్మా మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తినమ్మ ఏమన్నా జరిగిందంటే నేనెవ్వర్ని స్పేర్ చేయను. అందరినీ ముక్కలు ముక్కలుగా నరుకుతాను. డాక్టర్ సుజాత, వన్ మినిట్. ఏమైంది డాక్టర్? ఐఎమ్ సారీ టు సే హీఈస్ నో మోర్. నో నో నో, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం శాశ్వతంగా. పోయిన బాబుని ఎలాగూ పొందలేవు, కనీసం భార్యనైనా కాపాడుకో. కష్టపడితే ఇంకో కొడుకును కనొచ్చు, పున్నామ నరకం నుంచి తప్పించుకోటానికి. బాగా చదువుకోవాలి, తప్పకుండా చేస్తానమ్మా. ఈసారి వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్లే వింటాను. ఉంటానమ్మా. ఎక్కడికి వెళ్ళారండి? మోహన్ వాళ్ళ ఇంటి నుంచి. అయితే మోహన్? నాకు తెలిసి జన్మకు మారడు. మరి రేణుక బ్రతుకు? ఆ విషయం తలుచుకుంటేనే టెన్షన్ వస్తుంది. ఆ మహాతల్లికి నిజంగా దన్నం పెట్టాలి.
మోహన్ లాంటి వాడితో కాపురం చేస్తున్నందుకు. చెయ్యకేం చేస్తుంది, కాదని వదిలేసి ఒంటరిగా బయటకొచ్చి ఎలా బ్రతుకుతుంది? ఏ రెక్కల్లేని పక్షి కాదుగా. అది నా చిన్ననాటి స్నేహితురాలండి, మా అందరిలోకి చదువబ్బనిది కూడా దానికే. పైగా మొగుడంటే అమితమైన భక్తి, సంసారమంటే ఎనలేని గౌరవం. ఇన్ని బంధాలున్న స్త్రీ ఒక్కసారిగా ఎలా తెంచుకుంటుంది, తెగించి ఎలా బయటపడుతుంది? అత్తగారు భర్త ఇద్దరూ రెండంచుల కత్తులు, వాళ్ళిద్దరి మధ్య కోతకు గురవుతూ ఎంతకాలం బతుకుతుంది, ఎంతకాలం ఈ బతికి ఈడుస్తుంది? అది బతికినంతకాలం, దాని ఆశయం బతికి బట్టకట్టినంతకాలం. కళ నిజం కావాలంటే ఎన్నో ఏళ్ళు శ్రమించాలి, మరెంతో కాలం వేచి చూడాలి. తప్పదండి, కన్న కూతురు పెరిగి పెద్దయితే తప్ప దాని కష్టాలు గట్టెక్కవు. ఒక్కసారి ఎదిరిస్తే ఆ మోహన్కు బుద్ధొస్తుందేమో. దానికి ఎదిరించే సాహసమూ లేదు, ఆ మోహన్కి బాగుపడే యోగమూ లేదు. అయినా భారతదేశంలో 100కి 90 మంది ఇలా అత్తగారి రాపిళ్లకి, మొగుడి అరాచకాలకి, అత్తింటి ఆరేళ్లకి హారతి కావలసిందే. అంటే మార్పంటూ రాదా? వస్తుంది, తప్పక వస్తుంది. రేణుక కాళిక కాగలిగితే. రేణు ఒకసారి రండి. వస్తున్నాను రా. ఏంటండి? ఏంటరా, ఏమైంది? తొందరగా సామాన్లు సర్దేయండి. దేనికండి? ఎందుకురా అలా ఉన్నావు? మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతున్నాం శాశ్వతంగా. సామాన్లు సర్దండి, లారీ వస్తుంది. ఊరు నుండి వెళ్ళిపోతున్నామా? ఎందుకండి? ఈ ఇంట్లో, ఈ ఊళ్ళో ఉంటే అనుక్షణం నాకు నా బాబే గుర్తుకొస్తున్నాడు. వాడు లేని నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను, అందుకోసమే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేశాను, సక్సెస్ అయింది. మనం విజయనగరం వెళ్ళిపోతున్నాం. ఇక్కడుంటే కనీసం వారానికి ఒక్కసారైనా సాహితిని చూడొచ్చు. విజయనగరం వెళ్ళిపోతే అది దూరమైపోతుంది, అనాథైపోతుందండి. ఇప్పుడు మాత్రం కాదని ఎవరన్నారు? అది అనాథే, తల్లిదండ్రులున్న అనాథ. ఎందుకండి ఆ పసిదాని మీద అంత పగ? నేరం చేసింది నేను, దాన్ని కన్నదాన్ని నేను. నాకు వెయ్యండి శిక్ష, అంతేగాని దాన్ని నా నుండి దూరం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటి పిచ్చితనం, భర్త బాధను అర్థం చేసుకోవా? బిడ్డ సెంటిమెంట్ తో నా బిడ్డ అల్లాడిపోతుంటే. మీ బిడ్డకు బిడ్డ సెంటిమెంట్, మీకు మీ బిడ్డ సెంటిమెంట్? ఏ, నేను తల్లిని కాదా? సాహితి నా బిడ్డ కాదా? నాకు లేదా సెంటిమెంట్? నా బాధ మీరు అర్థం చేసుకోరే. బాబు చచ్చిపోయాడు, కనీసం మిగిలిన కూతుర్నైనా దగ్గరుంచలేదు. ఆఖరికి హాస్టల్లో చేర్పించారు. నేను ఇంకెవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి? అది నిర్ణయించుకోవాల్సింది నువ్వు. చూడు, నీకు అదే కావాలనుకుంటే ఇక్కడే చావు, లేదు నేను కావాలనుకుంటే నాతో రా. అమ్మా మన సామాన్లు సర్దు, టైం అయిపోతుంది. వెరిదాల్లా ప్రవర్తించకు. కూతురు పోతే పీడ పోతుంది, మొగుడు పోతే సంసారమే పోతుంది, ఆలోచించుకో. పరీక్ష
సుజా. రేణు, ఏంటి ఇలాగొచ్చా? రా కూర్చో. ఒక్కసారి ఇలా వస్తావా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏమైందమ్మా? ఆయనకి విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది. రేపే వెళ్ళిపోతున్నాం. ట్రాన్స్ఫర్? దేనికి? బాబు జ్ఞాపకాలతో ఆయన ఇక్కడ బతకలేకపోతున్నట్ట. మరి సాహితి? ఒంటరి. అందరూ ఉన్న అనాథ. మోహన్ మూర్ఖుడు, మారడు. చూడ్రేణు, జరిగేదంతా మన మంచికి అనుకోవాలమ్మా. సుజాత, నీకు ఆనందికి ఇంకో బాధ్యత అప్పగిస్తున్నాను, కాదనకూడదు. చూడు చెల్లమ్మా, మంచి కోసం ఏమైనా చేస్తాం. చెప్పమ్మా, ఏం చేయమంటావు? అప్పుడప్పుడు వెళ్ళి సాహితిని కొంచెం చూసొస్తుండాలి. తప్పకుండా. ఆ అమ్మాయి మాత్రం మా పిల్ల కాదా? చూసి క్షేమ సమాచారంతో ఉత్తరం రాస్తాను. వద్దు, ఉత్తరం రాయకండి. ఆయన కంట్లో పడితే భగ్గుమంటుంది. వారానికి ఒకసారి మధ్యాహ్నం పూట నేనే ఫోన్ చేస్తుంటాను. ఫోన్లే రేణు, ఇది ఒక అందుకు మంచిదే. కొంతకాలం నువ్వు పాపకు దూరంగా ఉండాలి, అంతేగా. మోహన్కి పిల్లలు లేకపోతే ఎలా ఉంటుందో తెలియాలి. ఇక చిన్నారి సంగతి కాలమే రక్త సంబంధాల్ని కలుపుతుంది. దాన్ని మీరెవ్వరూ ఊహించినంత గొప్పదాన్ని చేసి మీ ముందు నిలబెడతాను. అప్పుడు నీ భర్త నీ కూతుర్ని అక్కున చేర్చుకుంటాడు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తుంటాను. వస్తాను సుజాత. జాగ్రత్త రేణు. వస్తానన్నా. సరేనమ్మా. వనిత ఎప్పుడూ వెలుగులు చిమ్మే కాంతి పుంజమేనమ్మా, మానవ జాతికి రక్షణ కవచం మహిళా మూర్తేనమ్మా. లాలిస్తుంది తాను, అత్తయ్య ఒకసారి లేవండి. ఒకసారి చిన్నగా కొంచెం ఈ పాలు తాగండి. పాలు వద్దు, ఏమి వద్దు. నాకు తెలుసు, నా కళ్ళకి ఏములోళ్ళు కనిపిస్తున్నారు. నేను ఇంక ఎక్కువ కాలం బతకను. అయ్యో అత్తయ్య, అంత మాట అనకండి. నేను చచ్చిపోతున్నందుకు కాదే నా బాధ. నా కొడుకు భవిష్యత్తు అంధకారం అయిపోతున్నందుకు. వాడికి మగపిల్లాడు పుట్టాడనుకుంటే ఆనందించే లేకపోయాడు. నువ్వు ఆ గర్భసంచి తీయించుకున్నావు కడుపు నొప్పి రోగం అని. వాడు రోజు రోజుకి కూలిపోతున్నాడు, బెంగతో కుంగిపోతున్నాడు. వాడిని ఎవరు ఓదుల్స్తారే? సాహితి,
నా బంగారు తల్లి ఎంత బ్రహ్మాండంగా చదువుతుందో తెలుసా? అన్నింట్లో ఫస్ట్ క్లాసే. సాహితీ వస్తుంది. పెళ్లి చేసుకొని పరా ఇంటికి పోయేది అదేం చూస్తుంటే మిమ్మల్ని. దేవుడా, నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేసేదాకైనా నన్ను బతికించు దేవుడా. ముందే పాలు తాగండి. పాలు వద్దు, నువ్వొద్దు, పోవే. అత్తయ్య, నా మాట వినండి మీరు. అత్తయ్య, ఇదిగో అమ్మ కోసం రిక్షా తీసుకొచ్చాను, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పద. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, అమ్మా, అత్తయ్య మాట్లాడండి, అత్తయ్య మాట్లాడండి, అత్తయ్య. పాపని కంటికి రెప్పలా చూసుకుంటావన్న నమ్మకంతో హాస్పిటల్లో నీ పని కూడా నేనే చేస్తూ పాపను నీ సంరక్షణలో వదిలి వెళ్ళాను చూడు. నాకు బాగానే బుద్ధి చెప్పా. అది కాదు మేడం. చాలమ్మా చాలు, మెనీ మెనీ థ్యాంక్స్. ఇక పాపను చూసుకొని అవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళు. సారీ మేడం, పాప ఇప్పటిదాకా నా దగ్గరే ఉంది. పాప ఇప్పటిదాకా నీ దగ్గరే ఉందంటే చాలా కేర్గా ఉన్నట్టు, అవునా? అంత కేర్ఫుల్గా ఉంటే పాప ఇలా ఉంది. ఇది డాక్టర్ సుజాత కూతురులా ఉందా? ఒకసారి చూడు. అది కాదు మేడం. చూడు, నీకిష్టం లేకపోతే లేదని చెప్పాలి, అంతేగాని నిన్ను నమ్మి నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డను అప్పగించినప్పుడు దాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత నీది కాదా? నీకేం తక్కువ చేశాను? నర్స్ కంటే ఎక్కువ శాలరీ ఇచ్చాను, నా ఇంట్లో మనిషిలా చూసుకున్నాను. నీకు మాత్రం నా చిట్టితల్లికి నీళ్లు పోసి శుభ్రం చేయడం కష్టం. మేడం, అది కాదు మేడం, సారీ మేడం, ప్లీజ్ ఒకసారికి క్షమించండి మేడం. ఏదో పొరపాటు జరిగిపోయింది, ఇంకోసారి అలా జరగనివ్వను మేడం. పిల్లలు భగవంతుని ప్రతిరూపాలు. ఏ పిల్లల్నైనా, ఎవరి పిల్లల్నైనా ప్రేమించాలి. పిల్లల్ని ప్రేమిస్తే భగవంతుని ప్రేమించినట్టే. ఈ ఒక్క నిజం తెలుసుకుంటే చాలు, ఇంకెప్పుడు ఎవరి పిల్లల్ని ఇలా చూడం. మేడం, సారీ మేడం, ఇంకొక అవకాశం ఇవ్వండి మేడం. ఇంకేం చర్చించొద్దు, నా నిర్ణయం ఒక్కసారి తీసుకున్నాక మారదు. ఏంటావిడ మౌనంగా వెళ్తుంది, ఏం జరిగింది సుజా? చిట్టి తల్లి, డాడీ వచ్చారు. డాడీ,
పాప నీకోసం ఎదురు చూస్తుంది. మనం చక్కగా రెడీ అయ్యి షికార్కి వెళ్దామే. అరే పాపేంటి ఇలా ఉంది? అయ్యయ్యో బంగారు తల్లి, ఈ గౌనేంటి, ఈ జుట్టేంటి? అందుకే మేడం గారు అలా వెళ్తున్నారు. అర్థమైందా? సర్లే, ఇప్పుడు మీకు అర్థం కాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. మనం త్వరగా రెడీ అయ్యి చిట్టి తల్లిని పార్క్కి షికార్కి తీసుకెళ్తున్నాం. షూర్, నాదే ఉంది. ముందు తల్లి కూతుర్లిద్దరూ రెడీ అవ్వాలి కదా. చిటికలో రెడీ అయ్యి వస్తాం. ఏం తల్లి, మీరు కూడా రెడీ అవ్వండి. అలాగే. ఓకే పది తల్లి.